నిరుపేదలకు అతి తక్కువ ధరకే భోజనాన్ని అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఒంగోలులోని అన్నా క్యాంటీన్లను పరిశీలించారు. 2019కి ముందు రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్లను మంజూరు చేయగా 183 పనిచేశాయి. అన్నా క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించనున్నారు. ఈ క్రమంలో ఒంగోలులో గతంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను పరిశీలించారు మంత్రి నారాయణ. అలానే రాష్ట్రంలో వర్షాల సీజన్ ప్రారంభమైనందున కొన్ని మున్సిపాలిటీల్లో కలుషిత నీరు వలన డెంగ్యూ, డయేరియా వంటి వ్యాధులు వస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలానే మున్సిపాలిటీల్లో డ్రైన్ల పూడికతీత పనులను వచ్చే 10 రోజుల్లో 100% పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు మంత్రి.